వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పేసి ఒక మహానాయకుడు ఇప్పుడే మాట్లాడుతా ఉన్నారు దీక్ష. ఈ మధ్య ఏదో ఢిల్లీ వెళ్తారంట దీక్ష. అంటే ఢిల్లీ ఏమి కూల్చే, అంటే ఢిల్లీలో ఏముంది నాకు అర్థం అవుతుంది. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో నిర్బంధిస్తామన్న పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన దీక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఢిల్లీ కోటనేది కొన్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ పోయి ఎందుకేం చేస్తావు? ఆ పార్టీకి చెందిన పాపం మా మిత్రుడు రాపాక్ గారు లేరు దీక్ష, పాపం ఆ పార్టీలో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి జేజేలు పలుకుతా ఉన్నాడు. ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే నువ్వేం చేస్తావు ఢిల్లీ పోయి? ఢిల్లీ పోయి అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చేస్తావు. ఇదేమో సినిమా సెట్టింగా? ఇదేమన్నా నువ్వు సినిమాల్లో విలన్లు కొడతా ఉంటే సెట్టింగ్లు కూలిపోతా ఉంటాయి, అదేమన్నా అనుకున్నావా? కూల్చేయటానికి, పీకేయటానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఒక కోట. ఈ కోటని ఒక అంగుళం కూడా ఎవరు కూడా పెక్కిరించలేరు అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తా ఉంది అధ్యక్ష. ఈ కోట ఇది ఒక కొన్ని వేలు, కొన్ని లక్షల, కొన్ని కోట్ల కుటుంబాల సముదాయం జగన్మోహన్ రెడ్డి గారు దశ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి అనుకుంటాను, ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.